ఇప్పుడే జీఫై యాప్ డౌన్లోడ్ చేయండి, చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఇప్పుడు మనం పరిచయం అయ్యాం కదా, విషయం తెలిసా కూడా హెల్ప్ చేయకపోతే తప్పు అవుతుంది. ప్రియా తీసుకో, మధ్యాహ్నం తినేసాయి, నేను బయటకు వెళ్తున్నాను. నేను బేసికల్లీ హెల్పింగ్ నేచర్ ఉన్న వ్యక్తిని, మీకు కావాలంటే ఏ హెల్ప్ కావాలన్నా. సార్ నేను ఎక్కడికి రావాలి? నేను మీకు అడ్రస్ పంపిస్తాను. ఎక్కడికి వెళ్తున్నావు? నేను వచ్చాక చెప్తాను. ఏంటి? లేదు సార్, మీరు అడ్రస్ పంపించండి, నేను వస్తున్నాను. సీతాజీ మీరు ఇంకా ఆఫీస్ లోనే ఉన్నారా? లేదు సార్, ఇప్పుడే వస్తున్నాను. గుడ్ మార్నింగ్. ఇప్పుడు వచ్చేస్తున్నాను సార్. అందరూ ఆఫీస్ కి లేట్ అయితే ఇటువైపు వెళ్ళడం చూశాను, తనేంటి ఇటువైపు వెళ్తుంది? ఈ రేంజ్ కన్ఫ్యూజన్ ఏమైందో ఏమో. గుడ్ మార్నింగ్. హలో, ఆ ఫైల్ రెడీ అయింది సార్, పంపిస్తాను. ఒక గుడ్ మార్నింగ్ కూడా చెప్పకుండా అలాగే వెళ్ళిపోయారు. ఓ, నాలక మౌనవ్రతం ఏమైనా చేస్తున్నారా? తను ఏమైనా చెప్పిందా? ఎందుకు, ఎలా ఉంది? కాదు, ఎక్కడికి వెళ్తున్నారో తెలుసుకుందామని అడిగాను అంతే. నేను కోపంలో ఉన్నాను అని తెలిసి నువ్వు అడుగుతున్నావు కదా. చచా, మీరెందుకు కోపంలో ఉన్నారో తెలియట్లేదు. అవుట్ ఆఫ్ క్యూరియాసిటీ తను ఎక్కడికి వెళ్ళిందో అని తెలుసుకుందామని నేను అడిగాను అంతే. ఇంకెక్కడికి వెళ్తారు? తన గుహలోకే కదా వెళ్తారు. గుహనా? అంటే బాస్ చాంబర్. నువ్వెవరి గురించి అడుగుతున్నావు చెప్పు. సీత గురించి. అయ్యో, తానా? తను పొద్దుటి నుంచి కొంచెం డల్గా ఉంది. ఎందుకు, ఏమైందో అని చెప్పిందా? దాన్ని అడిగే ధైర్యం నాకు లేదు. తను అంతేలే, సర్దుకుంటుంది. సీత, మీరు వెళ్లే స్పీడ్కి దొరకరేమో అని అనుకున్నాను. మీరెందుకు వచ్చారు? అడగద్దు అంటారు, బట్ ఎలా తెలుసుకోవాలి? ఏంటి, ఎక్కడికో వెళ్తున్నట్టున్నారు? కొంచెం ఇంపార్టెంట్ వర్క్ ఉంది. తెలుస్తుంది, మీరు చాలా టెన్షన్లో ఉన్నారు. ఈజ్ ఎవ్రీథింగ్ ఓకే? ఐ మీన్ మీ ఇల్లు. నేను ఏదో ఒకటి అరేంజ్ చేసుకుంటాను. మీరెందుకని ఇక్కడే నిలబడ్డారు? బాస్ చూసారంటే తిడతారు, వెళ్ళండి. ఇట్స్ ఓకే, మీరు ఎక్కడికైనా వెళ్ళాలనుకుంటే ఐ కెన్ డ్రాప్ యూ. లేదు వద్దు, బాస్ దగ్గర మాట్లాడి ఐ కెన్ అరేంజ్ ఎ క్యాబ్ ఫర్ యూ. వద్దు. కాదు, వాళ్ళు ఏమీ అనుకోరు, ఇట్స్ ఓకే. నాకు ఒక్కదాన్నే వెళ్ళే అలవాటు ఉంది, ప్లీజ్ వద్దు. ఆటో బంజారా హిల్స్, మీరు వెళ్ళండి. జీఫై యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.